ఆనాడు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా అమర్నాథ్ రెడ్డి గారు ఉంటే ఏకంగా 100 పరిశ్రమలు మన దగ్గరికి తీసుకొచ్చి దాదాపు 1500 మందికి ఆనాడు ఉపాధి కల్పించాం. ఇంతేకాదు చోడవరం చెడ్డికాడ రోడ్డు కూడా ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం. 220 కోట్ల రూపాయలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి ఆ నిధులు కేటాయించి ఇంటింటికి ఉచితంగా కుళాయి కూడా ఇచ్చే మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. కార్యక్రమానికి ఆనాడు పునాదులేశాం, పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కూడా ఆపేసింది. ఇంతేకాదు ఈ ఒక్క నియోజకవర్గంలో 145 కిలోమీటర్లు ఆనాడు సిసి రోడ్లు వేశాం. ఏకంగా 21 వేల ఎకరాలకి ఆనాడు అదనంగా సాగునీరు కూడా అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు అన్నగారు అన్ని కోరికలు నన్ను కోరారు, కానీ ఏనాడైనా మనం ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయట్లేదు, ఆనాడు మీరు హామీలు ఇచ్చారని అడిగామా? ఎవరం వెళ్ళా? ఎందుకంటే తన్నే దున్నపో జోలికి ఎవరు వెళ్ళాం, తంతుంది కదా అని తెలుసు. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు గొనుకుతాం. తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం, పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం అని ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకున్నందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తెలియవాడు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది. అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. ఏమా ఈ కోడిగుడ్డు మంత్రి? ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి అడుతుంది. అదృష్టవంతుడు, చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి. ఇంకా మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి? అసో కంచుకోటలాగా తయారు చేయాలి. ఎక్కడ చూసినా రోడ్లు పడాలి. ఎవరిని ఉద్యోగం అడితే రారా ఇదిగో లెటర్ తీసుకో పలాన్ కంపెనీకి ఉద్యోగం వస్తుందని చెప్పాలి. ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా కనీసం ఒక్కరికైనా మీరు ఉద్యోగం కల్పించారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఆయన చేసింది ఏంటో చెప్పండి.